drop it. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి గణేష్ ఎంటర్ప్రైజెస్. అండ్ మనం ఇప్పుడు లేటెస్ట్ కట్ వర్క్ డిజైన్ ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాము. అండ్ ఇది కూడా మెషిన్లో కాకుండా సాలరింగ్ మెషిన్స్ తోటి చూయించాను. ఇంకో ఇంతకు ముందు కూడా నేను చూయించాను, బట్ ఇప్పుడు లేటెస్ట్ వర్క్కు చూయించాలనుకుంటున్నాను. సో ఇదైతే మనం వేసిన MH బ్రాండ్ మెషిన్లోన వేసిన డిజైన్ అండి. ఇది బోట్ నెక్ అండ్ బ్యాక్ సైడ్ బ్యాక్ నెక్ ఇది. సో ఇది మొత్తం సెంటర్ హోల్ మొత్తం కట్ వర్క్లో రావాలండి ఓపెన్. ఈ డిజైన్ కి అయితే మనం ఫస్ట్ ఎలా కట్ చేసుకోవాలంటే సీజర్ తీసేసుకొని ఇలా వస్తుంది వర్క్ వేసినప్పుడు మనకు. సో ఇది నెక్ అండి, ఇది నెక్, దాని కింద డ్రాప్, ఇది ఫ్లవర్. ఇది మొత్తం ఇలా మనం ఫస్ట్ సీజర్ తో కట్ చేసుకోవాలి. మనం వేసుకున్న వర్క్ అయితే ఇలా వస్తుంది. సో నేను ఆల్రెడీ కట్ చేశాను. జస్ట్ ఎలా కట్ చేసుకోవాలంటే మీరు సో ఇలా సెంటర్ ఎక్స్ట్రా క్లాత్ తీసేసుకోవాలి. సో అన్నీ అలాగే కట్టింగ్ అయిపోయిన తర్వాత ఇది సాలరింగ్ మెషిన్. నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా చూపించాను మీకు సాలరింగ్ మెషిన్. ఇది ఇలా మనము ఆల్రెడీ పెట్టేసుకున్నాక ఇది హీట్ ఎక్కింది ప్రజెంట్ అయితే. సో ఇలా జస్ట్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా మనం క్లాత్ ఎక్స్ట్రా లేకుండా ఎంత దగ్గరికి కట్ చేసుకుంటే అంత ఫాస్ట్గా అయిపోతుంది. ఎక్స్ట్రా క్లాత్ ఎంత ఉంటే అంత టైం పట్టుకుంటుంది మనకు. సో ఇది ఇలా కట్ చేసేసుకొని లోపల నెట్ కానీ ట్రాన్స్పరెంట్ క్లాత్ ఎలా అయినా ఏదైనా వేసుకొని కూడా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. లేదు అనుకుంటే ఓపెన్గా అయినా కూడా మనము ఇది ఇలాగే స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు బ్యాక్ కాబట్టి. సో ఇది ఇలా అయిపోయింది, ఇలా వచ్చేస్తుంది అన్నమాట. ఓన్లీ వర్క్ వచ్చేసి మనకు ఎక్కడ అడ్జస్ట్ ఏం లేకుండా నీట్ ఫినిషింగ్ చేసుకోవాలి. చాలా మంది చాలా డౌట్ ఉంటుంది, హీట్ ఉంటుంది కదా, క్లాత్ కాలిపోతుంది, అది ఏం అవ్వదండి జాగ్రత్తగా చేసుకుంటేనేమో. సో కొంచెం మనకు చెయ్యి తిరిగింది అంటే చాలా నీట్గా వచ్చేస్తుంది, కొంచెం కొత్తలోన ఇబ్బంది అనిపిస్తుంది. అందుకని మీరు ఏం చేయాలంటే సాలరింగ్ ప్రాక్టీస్ చేయాలి. కొంచెం వేరే వాటి మీద ఫస్ట్ ప్రాక్టీస్ చేసి దాని తర్వాత బ్లౌజ్ మీద మీరు చేసుకుంటే బెటరు, డైరెక్ట్గా కాకుండా. అలవాటు ఉంటే చేసుకోవచ్చు, కొత్త వాళ్ళు కంపల్సరీగా వేరే దాని మీద ప్రాక్టీస్ చేసుకొనే చేసుకోవాలి. Thank you.
ఇది కూడా ఒక కట్ వర్క్ డిజైన్ అండి. ఇది హ్యాండ్స్కి కింద వస్తుంది అండ్ బ్యాక్ నెక్ కూడా ఉంటుంది దీనికి. సో బ్యాక్ నెక్ కూడా కింద ఇలా లేయర్స్ లాగానే వస్తుంది, టూ హ్యాండ్స్ కూడా ఇలా లేయర్స్ లాగానే వస్తాయి. అండ్ ఫ్రంట్ పార్ట్ తీసుకున్నా కూడా అది కూడా సేమ్ ఇలానే మనకు లేయర్స్ టైప్లో కింద వస్తుంది. క్రాప్ టాప్స్కి అలా ఇది యూస్ చేసుకోవచ్చు అండ్ చిన్నపిల్లలకి కూడా లెహెంగా మీద జాకెట్స్కి కూడా ఇది యూస్ చేసుకోవచ్చు అనమాట. కట్ వర్క్ ప్యాటర్న్ న్యూ డిజైన్. సో ఇంకా దీనికి స్టోన్ అంతా డెకరేట్ చేయాలి. అండ్ ఈ చిన్న చిన్న వాటిలకు కూడా మనకు కట్ వర్క్ కావాలి అనుకుంటే ఈ కట్ వర్క్ ఏంటంటే పెద్ద హోల్స్కి మాత్రమే ఇది యూజ్ అవుతుంది. చిన్న హోల్స్కి ఇంకొకటి సాల్డరింగ్ చిన్న నిబ్బు ఉంటుంది అనమాట. సో అది తీసుకుంటే ఇంకా బెటర్, అది షార్ప్గా ఉంటుంది. మన పెన్ నిబ్బు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, వీటిలో కూడా ఈ గ్యాప్స్లో కూడా మనం ఇంకా కట్ వర్క్ చేసుకోవచ్చు అనమాట. ఇలా చిన్న చిన్న వాటికి చిన్న నిబ్బు ఉంటుంది, పెద్ద పెద్ద వాటికి వీటితో చేసేసుకొని చిన్న చిన్నవి ఏవైతే ఉంటాయో. సోల్డరింగ్లోనే డిఫరెంట్ నిబ్బు వస్తుంది, అది నా దగ్గర ప్రజెంట్ లేదు, టూల్ బ్యాగ్లో ఉంది. సో నెక్స్ట్ టైం పాసిబిలిటీ ఉంటే నేను అది చూపిస్తాను. సో ఇలా వీటన్నిటిలో కూడా మనం కట్ వర్క్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. సో ఇటు చూసారు కదా, సో ఇలా మనం కాంట్రాస్ట్ క్లాత్ వేసుకోవచ్చు లేదా అనుకుంటే ఓపెన్ కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఈ చిన్న ఇవన్నీ కూడా కట్ వర్క్స్ డిజైన్లో చేసేసుకోవచ్చు. అండ్ ఇది ఒక న్యూ డిజైన్, ఇది ఇందాక చూపించాను కదా కట్ చేసి. సో ఇది ఒక డిజైన్ అనమాట. సో ఇలా మనం కట్ వర్క్ నీడిల్ మిషన్లో పెట్టుకుంటే ఏంటంటే డిజైన్ ఉంటేనే మనకు పాసిబిలిటీ అవుతుంది డిజైన్కు కట్ వర్క్ చేయాలంటే. ఇలా చేసుకోవాలంటే మనకు నీడిల్తో అవసరం లేదు, ఎనీ డిజైన్లో కూడా మనము డిజైన్ అనేది చేసుకోవచ్చు అనమాట. కట్ వర్క్ వర్క్ అయిపోయిన తర్వాత మనకు ఏ ప్లేస్లో అయితే కట్ వర్క్ కావాలి, ఎక్కడైతే షేప్స్ కావాలో మనం ఇలాంటి సోల్డరింగ్ మిషన్ తోటి షేప్స్ అనేది ఇచ్చేసుకోవచ్చు. సో ఇది కొంచెం ఈజీ ప్రాసెస్ అంటే డిజైన్ లేకపోయినా కూడా మనం మాన్యువల్గా చేసుకునేదన్నమాట. ఇలా కూడా మంచి ట్రెండీగా ఉంటుంది డిజైన్. సో చూసారు కదండి, ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకు కూడా మీరు ఈ లింక్ పంపించండి. సో థ్యాంక్ యూ అండి.